ఓకే, సంగీతం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సంగీతం నేర్చుకోవాలి అనుకుంటే మెయిన్ వాళ్ళకు ఉండాల్సినవి ఏంటి, బేసిక్స్? బేసిక్గా మ్యూజిక్ సెన్స్ ఉండాలండి ఫస్ట్. అంటే మ్యూజిక్ సెన్స్ అంటే ఇప్పుడు మనం ఎక్కడైనా సంగీతం నేర్చుకోవడానికి వెళ్తే ఫస్ట్ వాళ్ళకి ఆ శృతిని గ్రాస్ప్ చేసే ఆ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో శృతికి, ఆ ఫ్రీక్వెన్సీ మనం చెప్తే దాన్ని గ్రాస్ప్ చేసి ఉన్నది ఉన్నట్టుగా పాడాలి. కొంతమంది మనం ఒకటిలాగా చెప్తే వాళ్ళు ఓలా పాడతారు. అంటే ఇట్ డజంట్ మీన్ వాళ్ళకి చెవులు వినబడం అని కాదు, వాళ్ళ చెవులకి ఆ సెన్స్ ఉండదు అనమాట, ఆ ఫ్రీక్వెన్సీని సెన్స్ చేసే సెన్స్ ఉండదు. సో ఎవరికైతే అలాంటి మ్యూజిక్ సెన్స్ ఉంటుందో వాళ్ళే దే ఆర్ ఎలిజిబుల్ టు లెర్న్ మ్యూజిక్ అని నా ఫీలింగ్. ఓకే, మీ ఫీలింగ్. నేర్చుకోవాలి అనుకుంటున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇలాంటివి బేసిక్స్ అనేవి ఉండాలి అని చెప్పారు. ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు కొన్ని కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు, అంటే సప్తస్వరాలు ఉంటాయి, శృతి అవన్నీ కూడా క్రాప్ చేసుకోవాలని మీరే చెప్పారు. అలాంటి వాళ్ళు అలాంటివి క్యాచ్ చేయాలి అంటే ఎక్కువగా వినడం మంచిదంటారా, లేకపోతే చెప్పేటప్పుడు వినడం నేర్చుకోవడం మంచిదంటారు? ఇంగ్లీష్లో చెప్పినట్టు గుడ్ లిజనర్ ఇస్ ఎ గుడ్ స్పీకర్ అన్నట్టుగా, మ్యూజిక్ని ఎవరైతే బాగా వింటారో వాళ్ళ మ్యూజిక్ సెన్స్ బాగుంటుంది, వాళ్ళు పాడే విధానం బాగుంటుంది. సో అందుకే బీ ఏ గుడ్ లిజనర్ అని చెప్తూ ఉంటాం మా స్టూడెంట్స్ కూడా. ఎందుకంటే తెలియకుండా మనం ఏదో రాంగ్ ప్రాక్టీస్ చేసేసి చాలా బాగా పాడామని మనం అనుకునేదానికన్నా, ఒకరు చెప్పిన విషయాల్ని బాగా అర్థం చేసుకొని బాగా విని 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 తక్కువ ప్రాక్టీస్ చేసినా చాలా బాగా పాడొచ్చు, ఇది నా ఫీలింగ్. సో ఒక రాంగ్ ప్రాక్టీస్ మీరు గంటలు గంటలు చేసి, ఈరోజు నేను 8 గంటలు చేశానని అనుకున్న ప్రాక్టీస్ అంతా వేస్టే కదా, ఎంతసేపు ప్రాక్టీస్ చేసినా. సో రాంగ్ ప్రాక్టీస్ ఎప్పుడు మీకు కరెక్ట్ రిజల్ట్ ఇవ్వదు. సో మీరు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే మంచిగా వినాలని నా ఫీలింగ్. ఇప్పటి వరకు మీకు ఎవరైతే సంగీతం నేర్పించారో గురువులందరికీ డెడికేట్ చేస్తూ ఒక సాంగ్ పాడు. గురువులందరికీ డెడికేట్ చేస్తూ సాంగ్, ఎదురాయే గురువైన దైవం ఎదలాయే మంచిరనాదం, గురుతాయే కుదురైన నాట్యం గురుదక్షిణైపోయే జీవం, నటరాజ పాదాన తలవాల్చన నయనాభిషేకాన తరించన, సుగమము రసమయ సుగమము రసమయ నిగమము భరతముగానా, వేదం అణువణు ననాదం నా పంచ ప్రాణాల నాట్య వినోదం, నాలో రేగే నిన్నో హంసానంది రాగాలై, వేదం వేదం అణువణు ననాదం. చాలా అద్భుతంగా పాడారు నిజంగా. మీ గురువులు ఎవరైనా ఇది వింటే ఈ సాంగ్ మీకు ఫిదా అయిపోతారు, అంత బాగా పాడుతున్నారు, అంత బాగా పాడారు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్టీవీ, లైక్ షేర్ అండ్ కమెంట్ ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు. మన ఆర్టీవీ ఛానల్ ఆన్ యూట్యూబ్ అండ్ ఫర్ మెనీ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్రెస్ ద బెల్ ఐకన్.